అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాటకు నిదర్శనం మన దేశం. అందులో ప్రేమ ఆప్యాయతలకు అనురాగాలకు చాలా గొప్పగా నేను చూసినటువంటి ఒక రాష్ట్రం ఏదైనా ఉందంటే మా తెలుగు రాష్ట్రాలు, అది ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉండడం అనేది మీకు ఎక్కువగా కనబడుతుంది. అంటే మతాలు పక్కన, కులాలు పక్కన తెల్లారితే ఎరా బా బాగున్నావా, ఎరా అన్నయ్య ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నావు, బా ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావు, వదిన ఎలా ఉన్నావు, ఇలా మేము కుల మతాలకు అతీతంగా ప్రేమాప్యాయతలుగా పలకరించుకుంటానికి మా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ. అయితే ఆ ప్రేమ ఆప్యాయతను నాశనం చేసేటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే, కొద్దిమంది ముస్లింలు అక్కడ ప్లేట్లు సాఫ్ చేస్తున్నారు, అలాగే గిన్నెలు కూడా సాఫ్ చేస్తున్నారు, చెంచాలు కూడా సాఫ్ చేస్తున్నారు. ఇది ఆ వీడియో పెట్టి చాలామంది దాన్ని తప్పుగా సమాజంలో తీసుకెళ్తున్నారు. అయితే ఇందులో మొదటి విషయం ఏమిటి అంటే, ఇది వీడియో ఇప్పుడుది కాదండి, పాత వీడియో 2018 ఓకేనా. రెండో విషయం ఏమిటంటే, ఇది కొద్దిమంది ముస్లింలు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారు, వ్యాధులు రప్పించాలని, రోగాలు రప్పించాలని చెప్పి కొద్దిమంది సహోదరులు ఆ వీడియో పెట్టడం వల్ల చాలామంది, కొద్దిమంది కాదు చాలామంది కలవరపడ్డారు, కంగారు పడ్డారు. వాళ్ళందరూ నాకు ఫోన్లు, మెసేజ్లు, ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నా స్నేహితులతో సహా చాలామంది ప్రకాశం జిల్లా నుంచి, చాలా చోట్ల నుంచి, అఫ్రోజ్ భాయ్ ఏంటిది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. వాళ్ళు ఏంటంటే, అక్కడ తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో దాంట్లో ఒక్క మెతుకు కూడా ఉండకూడదు, అలాగే ఏదైతే చెంచాలు కట్ట ఉన్నాయో వాటిని శుభ్రంగా సాఫ్ చేయాలని చెప్పని చెప్పడం జరిగితే వాళ్ళు మరీ టూ మచ్ చేశారనమాట, బాగా అతిగా పోలే చేస్తే చేశారు. అది వీడియో రూపంలో బయటకు రావడం మీద దాన్ని కొద్దిమంది చెడుగా ప్రచారం చేశారు. అప్పుడైతే వేరుగా చెప్పారు, ఇప్పుడైతే ఇలా చెప్పారు, రోగాలు రప్పించాలని చెప్పి ఇలా ముస్లింలు చేస్తున్నారని. కానీ ఈ న్యూస్ ఒకటి పాతది, రెండోది ఫేక్ న్యూస్. మీరు అనుకోవచ్చు ఫేక్ న్యూస్ అని మీరు ఎలా చెప్తున్నారని చెప్పి. TV5 అని చెప్పి ఒక తెలుగు ఛానల్ ఉంది కదండి, దాంట్లో ఫేక్ న్యూస్ సంబంధించినటువంటి న్యూస్లు వస్తుంటాయి. దాంట్లో వీటి యొక్క విషయం, అంటే దీని యొక్క వాస్తవికత చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, 2018 యొక్క లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక వాస్తు, ఆ అబ్బాయి పేరు వాస్తు, అంటే మరి వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఆయనకి 2 మిలియన్ కంటే ఎక్కువే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే 20 లక్షల పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ కుర్రవాడు, ఆ అబ్బాయి, ఆయన తమ యొక్క ఛానల్లో 2018 అంటే 2018లోనే దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఛానల్ లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను. అంటే ఒక మాట మాత్రం నేను చెప్తున్నాను సోదరులారా, సోదరీమణులారా, ఒక న్యూస్ ఏదైనా మన దగ్గరకు వచ్చిందంటే దయచేసి దాన్ని తెలియకుండా మనం ఎవరికి షేర్ చేయకూడదు. అది ఎవరైనా సరే, మనమైనా అంటే ముస్లింలమైనా, ముస్లిమేతరులైనా సరే, దాన్ని ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మనం తెలుసుకున్న తర్వాతే షేర్ చేయాలి. చాలామంది సహోదరులు దీని విషయంలో కంగారు పడ్డారు. ఏది ఏమైనప్పటికీ అల్లా దయవల్ల, అది పాత వీడియో, రెండోది ఏమిటంటే అది ఫేక్ న్యూస్ అని చెప్పి TV5లో కూడా వచ్చింది. ఆ వీడియో కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఇన్షాల్లా. అంటే దాని లింక్ కోసం ఎతికైనా లింక్ దొరకలేదు, ఒకవేళ లింక్ దొరికితే అది కూడా నేను ఇన్షాల్లా ప్రొద్దున్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. అల్లా తబారక్ తాలా మనందరినీ కూడా ఐకమత్యంతో, ప్రేమ ఆప్యాయతలతో మనం బ్రతికేటువంటి భాగ్యాన్ని మనందరి మధ్య ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇక ఇంటర్నెట్ లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఇంకో వీడియో ఏంటంటే, కొంతమంది ముస్లిం మతస్థులు ఒక విందు తర్వాత ఆ ప్లేట్లను క్లీన్ చేస్తూ ఉన్న వీడియో. వాళ్ళు
స్పూన్స్ని కానీ ఆ ప్లేట్లను కానీ ఆ నోటితో నాకుతూ అక్కడ పక్కన పెడుతున్నారు. దీని డిస్క్రిప్షన్ ఏంటంటే చాలామంది కరోనా వ్యాప్తి చెందడం కోసం వాళ్ళు అలా చేస్తున్నారు అని. కానీ ఇది అబ్సల్యూట్లీ ఫేక్ అండి. ఆ వీడియో నిజమే కానీ దాని డిస్క్రిప్షన్ ఫేక్. కొంతమంది ముస్లిం సాంప్రదాయాల్లో ఇదొక భాగం అని చెప్పొచ్చు. మన దగ్గర అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా, అలాగే వాళ్ళు కూడా ఫుడ్ను వేస్ట్ చేయకూడదన్న ఒక ఉద్దేశంతో కాస్త ఎక్స్ట్రీమ్ అయినా కూడా వాళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట. ఫుడ్ను వేస్ట్ చేయకూడదు అని కడిగే ముందు కూడా దానికున్న ఫుడ్ మొత్తం అలా తీసేసి అలా నాకుతూ ఉన్నారని చెప్పొచ్చు. ఇదొక ఎక్స్ట్రీమ్ స్టెప్, బట్ కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దాన్ని. కానీ ఇది కరోనా వ్యాప్తి చెందడానికి ఇతర రకరకాల డిస్క్రిప్షన్స్ చెప్తున్నారు, అవన్నీ ఫేక్ అని నమ్మకండి. అలాంటివి షేర్ చేయడం కానీ అలాంటి ప్రమోట్ చేయడం కానీ చట్టరీత్యా కూడా నేరం. మీరు మత సామరస్యాన్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు.